గత ఎలక్షన్స్ లో చూసుకుంటే చంద్రబాబు గారు ఒక కుటుంబంలో ఇద్దరికి టికెట్ ఇచ్చిన విషయం కూడా మనకు తెలిసిందే కానీ ఈ ఎలక్షన్స్ లో మాత్రం కేవలం కుటుంబంలో ఒక వ్యక్తికి మాత్రమే ఇవ్వబోతున్నారంట మరి ఆ నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా తెలుస్తుంది సో మరి ఈ నిర్ణయం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు నిర్ణయం తీసుకోవడం వల్ల కూడా మంచిదేనండి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ టిడిపి జనసేన అలియన్స్ అయ్యాయి జనసేన టీడీపీ అలయన్స్ అవ్వ అయ్యింది ఇప్పుడు మొన్న చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత ప్రకటించారు అంతకుముందు వైసీపీ వాళ్ళు చాలా సందర్భాల్లో దత్తపుత్రుడని చంద్రబాబు గారు ఆడించినట్టు ఆడిస్తున్నారని ఆయన స్క్రిప్ట్ ఇన్ చదువుతున్నాడని రకరకాల విమర్శలు వచ్చాయి అయితే బట్ అప్పటి వరకు కూడా జనసేన అభ్యర్థులు ఈ రిమైనింగ్ అన్ని జిల్లాల్లో ఉన్నవాళ్ళేగా అంటే సోకాళ్ళు ఈ ఒక తొమ్మిది ఒక నాలుగు పదమూడు పాత ఉమ్మడి జిల్లాలో కొత్త జిల్లాలో కానప్పుడు మాట్లాడు ఈ పదమూడు జిల్లాలకు సంబంధించి జనసేన అభ్యర్థులు పోటీ పడతారు టీడీపీ అభ్యర్థులు పోటీ పడతారు అరే ఈ స్థానం మాకు వస్తుంది ఈ స్థానం మాకు వస్తదని కానీ ఎప్పుడైతే టీడీపీ జనసేన అలయన్స్ అయిపోయాయో అప్పుడు రెండు సమన్వయ కమిటీలు ఏర్పరిచి ఈ పర్టికులర్ స్థానం టీడీపీకి ఇవ్వాలి ఈ పర్టికులర్ స్థానం జనసేనకి ఇవ్వాలి అని అక్కడికే కోత అయిపోతుంది మరోవైపు నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను సుమారుగా ముప్పై స్థానాల వరకే జనసేనకి కేటాయించే అవకాశం ఉందన్నట్టు కూడా మాట్లాడుతున్నారు కదా ఇప్పటికే అక్కడ నూట డెబ్బై ఐదులో ముప్పై పోతున్నాయి టీడీపీకి ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి నూట నలభై ఐదు ఉంటాయి ఇంకా నూట నలభై ఐదులో ఒకే కుటుంబం ఇద్దరం గురిగిస్తే మరి మిగతా వాళ్ళు అందరికి అక్కడ సాటిస్ఫై చేయగలుగుతారు చేయలేరు కదా అలాగే జనసేనలో కూడా తీసుకుంటే ఆల్ మొత్తం నూట డెబ్బై ఐదుకి కాను నూట డెబ్బై ఐదు కాకపోయినా వంద స్థానాలు పోటీ చేయాలనుకున్నా ఇప్పుడు అవకాశం లేదు ఎందుకంటే ముప్పై స్థానాల వరకు పోటీ చేస్తున్నారు ముప్పై స్థానాల వరకు పోటీ చేసినప్పుడు ఇంకా మళ్ళీ ఎవరికైనా ఇస్తారు ఇంకా ముప్పైని మరి కాస్త పెంచుకొని చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేసుకొని లేదంటే ఇద్దరు సంబంధిక కమిటీలో ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఇంకో పది పెంచుకునే అవకాశం ఉన్న జనసేన ఇప్పుడు అప్పుడు టీడీపీకి ఇంకో పది తగ్గిపోతాయి కదా తగ్గిపోయినప్పుడు ఇంకెంతమంది బుజ్జగించాలి ఇంకెంతమంది రెబల్స్ తయారవుతారు ఇంకెంతమందికి అవకాశం ఇవ్వాలి ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అన్నదమ్ములు ఆ బాబాయి అబ్బాయి లేదంటే తండ్రి కూతుర్లు తల్లి తండ్రి కొడుకులు ఇట్లాంటి ఉన్నప్పుడు ఇంకా ఆల్రెడీ ఒకటి ఉన్నారు కదా మీకు వేరే నామినేట్ పోస్ట్ ఇస్తాం లేదా మీకు ఇంకేదో రాజ్యసభ ఇస్తాం లేదా లోక్సభకి ఇస్తారు పోటీ చేయండి అలాగా తర్జన భర్జన చేస్తూ అడ్జస్ట్ చేస్తూ చేయకపోతే ఇప్పుడు కూడా ఆయన నిర్ణయం తీసుకోకపోతే రెబల్స్ పెరిగిపోయే అవకాశం ఉంది ఇప్పటికే రెబల్స్ పెరుగుతారు అరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందూపూర్ ఉంది హిందూపూర్ లేదట మన చంద్రబాబు గారు కుప్పం ఉంది అది ఖచ్చితంగా టీడీపీకే ఆ హిందూపూర్ కూడా ఖచ్చితంగా టీడీపీకే కదా అలా కాదు భీమవరం ఉంది లేదా ఇంకోటి కాకినాడ ఉంది అవి ఖచ్చితంగా జనసేనకి ఇవ్వాలి కదా అక్కడ మరి భీమవరం కాకినాడలో టీడీపీ అభ్యర్థులు ఉంటారుగా మరి వాళ్ళు నిరాశపడతారుగా ఇక్కడ ఆల్రెడీ మిగతా నూట డెబ్బై ఐదులో నూట నలభై స్థానాల్లో ఒక్కొక్కరు అన్నదమ్ములు ఎదురేసి పోటీ పడితే మరి అక్కడ మిగతా వాళ్ళకి వాళ్ళకి మొండి చేయి చూపిన వాళ్ళకి కూడా సాటిస్ఫై చేసి ఏదో చేయాలిగా సో ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఎలక్షన్స్ ముందే తీసుకోవడం వల్ల ఒక విధంగా మంచిదే ఇంకొకటి టిడిపి జనసేన ఇప్పటికీ అడ్జిస్ట్ అయ్యి సమన్వయ కమిటీలతో కూల్ గా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్న సందర్భంలో జంప్ చెల్లాలని రెడీగా ఉన్నారుగా అటువైపు వైసీపీ నుంచి ఎంతమంది అభ్యర్థులు రెడీగా ఉన్నారు కూడా మనం చూస్తున్నాం రోజుకొక ఎమ్మెల్యే రిజైన్ చేస్తున్నారు రోజుకొక ఆ పార్టీ నుంచి సభ్యత్వం నుంచి రిజైన్ చేసే వాళ్ళు ఉన్నారు మంత్రులకు కూడా టికెట్లు ఇవ్వరు అంటున్నారు మరోవైపు వైఎస్ఆర్ సిపిలో ఇప్పటికే అరవై మంది అనుకుంటుంది తొంభై మంది వరకు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం ఎవ్వరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈసారి అంత కొంతమందికి కొత్త మందికే అవకాశం ఇస్తున్నారు అని కూడా చెప్తున్నారు సో అక్కడ కూడా రెవలైపోయి బయటకు వచ్చేవాళ్ళు ఇక్కడ టీడీపీలో కానీ జనసేనలో కలిసే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా మళ్ళీ పార్టీ టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా బీఫార్మ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సో ఇంతమంది మీద ప్రెషర్ ఎక్కువైపోతుంది ప్రెషర్ ఎక్కువైపోవడం వల్ల ఏం చేస్తారు ఖచ్చితంగా ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే ఏమవుద్దు అంటే అంతర్గత కుమ్ములాటలు ఎక్కువైపోతాయి పార్టీలో సో ఒక విధంగా మంచి నిర్ణయం అది ఇప్పుడు అలా తీసుకోవడం వల్ల ఆల్రెడీ జంపు జలాలన్న వాళ్ళు కూడా సరేలే ఇంకెలాగో అక్కడికి వెళ్ళినా మనకు టికెట్ దొరకదు ఇట్లా కామ్ గా నోట్లు వండిపోదాం లేదా పోటీ చేయకుండా ఆగిపోదాం మన పైసలు మనకి మిగులుతాయని చెట్టుగా అన్నట్టుగా ఉన్నారు ఇప్పుడు వైసీపీలో మంత్రులు కూడా మాకు మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు బట్ జగన్ అన్న ఎవరికి ఏ అభ్యర్థికి కేటాయిస్తే ఆ అభ్యర్థికి సపోర్ట్ ఇస్తాం ఆ అభ్యర్థిని నడిపిస్తాం నడిపిస్తామని చెప్తున్నారు అంటే అర్థం ఏంటి వీళ్ళకి రాదని ఆల్రెడీ సంకేతాలు వెళ్ళినట్టేగా కదా మరి వాళ్ళు కూడా ఇన్ కేసు రెవలుగా అయిపోతాయి ఇప్పుడు కొంతమంది రోజా గారు కానీ పేరు నాని గారు కానీ కొడాల నాని గారు గాని అనిల్ ఇట్లాంటి కొద్ది మంది ఐదుగురు ఆరుగురు అయితే మాత్రం రెబల్స్ కాబట్టి ఎటు వెళ్ళలేక ఉండిపోవచ్చు కానీ మిగతా అందరూ కూడా నూట యాభై ఒక్క మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో ఒక పది మంది తీసేసిన నూట నలభై మంది ఎమ్మెల్యేలు అందులో తొంభై మందికి అవకాశం ఎవ్వరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తొంభై మంది ఏమవుతారు ఖచ్చితంగా జంపు చేయాలని అవ్వాలి లేదంటే వేరే పార్టీని అభ్యర్థిత్వం తీసుకోవాలి వేరే పార్టీ తీర్థమైన పుచ్చుకోవాలి లేదంటే ఆల్రెడీ సేవకి రాజకీయానికి అలవాటు పడిన వ్యక్తులు ఒక్కసారి పదవి పోయిన తర్వాత ఆ వాల్యూ ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసిందే చాలా సినిమాలో కూడా చాలా ఎటకారంగా కూడా చూపిస్తా ఉంటారు కదా కాబట్టి చంద్రబాబు గారు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ముందుగానే తీసుకోవడం వల్ల అనేది పార్టీకి కానీ దిశానిర్దేశంలో కానీ ఒక రకమైన నిర్ణయం అది ఓకే ఇట్లా సరేలా ఇప్పుడు ఈ దీన్ని ఇంకో ఎగ్జాంపుల్ గా కూడా చెప్పచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే పార్టీలో ఇద్దరు అండదమ్ములకు ఇస్తున్నారు అనుకోండి పక్క పక్క నియోజకవర్గాల్లో అప్పుడు ఎవడైతే సెకండ్ కేటగిరీలో ఉంటారో లేదంటే వేరే వాళ్ళు అరే నాకు ఇన్ని రోజులు రాలేదబ్బా ఈసారి నాకు అవకాశం వస్తుందిరా అనుకోవచ్చు అప్పుడు వాడికి ఆ పార్టీ గురించి ఇంకొంచెం కష్టపడి పని చేస్తాడుగా లేదు ఈసారి రాష్ట్రం చాలా అధ్వానంగా ఉంది పరిస్థితి కాబట్టి టీడీపీ తరఫున మనం వెళ్దాం కోడి చేద్దాం మనం ప్రయత్నిద్దాం అని సానుభూతి పరులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది రెబల్స్ ఏ స్థాయిలో పెరుగుతారో సానుభూతి పరులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు పైగా ఆయన డెసిషన్ గానీ విజనరీ గాని బాగుంటుంది అప్పటికి కొన్నిసార్లు అర్థం కాదు బా ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నారేమో అనిపించవచ్చు కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత కొన్ని నెలలు పోయిన తర్వాత ఆ రోజు ఆయన డెసిషన్ తీసుకోవడం మంచిది బాబు లేదంటే చాలా ఇబ్బందులు అయ్యేది తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు ఎక్కువైపోయేవి అని ఒక దీనికి మీరే వస్తారు ఓకే సో అది ఒక విధంగా మంచిదే ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల సో దాన్ని బేస్ చేసుకుని రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ నిర్ణయం తీసుకున్న లేదు అంటే కదా సాటిస్ఫై అవ్వాలి ఇంటి నుండి ఒకరు ఇచ్చారు చాలు ఇప్పుడు ఆ పథకాలు పెడుతున్నారు ఇంటి నుండి ఇంటికి ఒకరికి ఉద్యోగం లేదా ఇంటికి ఒక్కొక్కరికి ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిస్తాం అంటున్నారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇల్లు కట్టిస్తారా ఆ పథకాలు ఏం వర్తించేవుగా ఇంట్లో ఎంతమంది ఉద్యోగులు అంతమందికి ఉద్యోగం ఇంపిస్తారా ఎంపించలేరుగా సో ఇది కూడా ఇంటికి ఒకరిని పెట్టడం అనేది కూడా మంచిదే కొత్తగా రాజకీయ భవిష్యత్తు కోరుకున్న వాళ్ళు కొత్త లీడర్లు కూడా పుట్టుకొస్తారు దీనివల్ల సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయిగా పరోక్షంగా చూస్తే కాబట్టి ఆయన నిర్ణయం అయితే నాకైతే సబబుగా అనిపించింది ముందుగా స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఆశావహులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతమంది డ్రాప్ అవుతారు రెబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతమంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే ఇంకా మీరు అన్నట్టు మూడు నెలల టైం ఉంది కాబట్టి సార్ అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ఒకరికే సీట్ టికెట్ ఇస్తే గనక ఈ నిర్ణయం తీసుకుంటే తీసుకునే ఆలోచనలో ఉన్నారు కాబట్టి వార్త బయటకు రాగానే కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి మరి నారావారి గారి కుటుంబం కుటుంబం నుండి చంద్రబాబు గారు పోటీ చేస్తారా లోకేష్ గారు పోటీ చేస్తారా మరి తండ్రి త్యాగం చేస్తారా కొడుకు త్యాగం చేస్తారా అని కూడా ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు సార్ ఏంటి ఇది మంచి క్వశ్చన్ ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి కూడా అక్కడ ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు లోకేష్ గారికి కూడా ఇచ్చే అవకాశం ఎలా ఇచ్చారంటే డైరెక్ట్ గా అవకాశం ఇచ్చేలే ఒక ముందు ఒక కార్యకర్తగా సభ్యత్వం తీసుకున్నారు తర్వాత పార్టీ కోసం పనిచేశారు చేసింది మొన్న కదా ఆయనకి మంగళగిరి నుంచి పోటీ చేశారు అంతకుముందు ఎక్కడ పోటీ చేశారు ఆయన చేయలేదు బట్ అంతకుముందు కూడా కార్యకర్తగా ఉన్నాడుగా ఆయన కదా అలా కార్యకర్తగా ఎదిగి ఆ ఫేమ్ వచ్చింది కాబట్టే ఆయనకి ఒక జాతీయ సెక్రటరీగా కూడా నియమించడం జరిగింది అట్లా అడ్జస్ట్మెంట్ జరిగింది సో ఇప్పుడు కూడా అట్లీస్ట్ ప్రాంతాలు వేరేగా కూడా చేయొచ్చు ఇప్పుడు అలా అనుకుంటే శ్రీకాకుళం జిల్లా తీసుకుందాం అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీ కదా మరి అక్కడ రామ్మోహన్ నాయుడు గారు మంచి స్పోక్స్ మెన్ పార్లమెంట్ లో కూడా సింగిల్ గా ఎంతమంది సీనియర్ ఎంపీలు ఉన్నా కూడా వాళ్ళందరినీ కంగు తినేలాగా మాట్లాడే వ్యక్తి లేకపోతున్నా ఆయనకి ఇవ్వకపోతే పార్టీ పరిస్థితి ఏమవుద్ది ఎక్కడైతే ఆ ఇద్దరు పోటీ పడి ఇలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఇలాంటి సంకేతాలు ఇస్తారు పెద్దానికి చిన్న అమెండ్మెంట్ ఉంటుంది అమెండ్మెంట్ లేకపోతే ఎలా అంతే కదా వాటి నుంచి ఒకరికి ఇస్తాము అని అంటే అక్కడ వేరు వేరు జిల్లాల్లో ఉన్నారనుకోండి అప్పుడు పర్వాలేదుగా